నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. నగరంలో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. కర్ఫ్యూ అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ అందరూ రెండు మాస్కులు ధరించాలని, శానిటైజర్ ఉపయోగించాలని సూచించారు. జాగ్రత్తలు పాటించడం ద్వారానే కరోనాను జయిస్తామని పేర్కొన్నారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించే వారి కోసం ఈ పాస్ విధానం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా వెల్లడించారు. రాజకీయ పార్టీల సభలు సమావేశాలకు అనుమతి లేదని డీజీపీ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని ఆయన కోరారు. ఈ కర్ఫ్యూ అండ్ లాక్డౌన్ ఏ విధంగా పాటిస్తున్నారని మనం ఇందాక చూసి వచ్చినాము. ఐ మస్ట్ అప్రిషియేట్ ప్రజల వైపు నుంచి అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. ఇది దెర్ ఈస్ సెల్ఫ్ డిసిప్లిన్ అని అది కనబడుతుంది ఇప్పుడు. దట్ ఈస్ ఎ వెరీ పాజిటివ్ ఫీచర్. మన కోరిక కూడా అందరూ ఇంట్లోనే ఉండటము, ఇంట్లోనే క్షేమంగా ఉండాలని మన కోరిక. ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ, అత్యవసరం అయితే తప్ప బయట రాకూడదు. అది కూడా వచ్చినప్పుడు కూడా బయట వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ డబుల్ మాస్క్ వేసుకోవాలి. అండ్ దెన్ ఆ ఫిజికల్ డిస్టెన్సింగ్ అది పాటించుకోవాలి. అండ్ హైజీన్, అది హ్యాండ్ శానిటైజర్స్ అది యూజ్ చేయడము, ఆ విధంగా ఈ ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళు క్షేమంగా ఉండాలని మా కోరిక. కొన్ని రోజులే ఇది ఇలా ఈ విధంగా పాటిస్తే వీ విల్ బీ ఏబుల్ టు ఓవర్కమ్ ఈ మహమ్మారి. ఇప్పుడు మనం ఎప్పుడు అందరూ ఎదుర్కొంటున్నాము, ఈసారి కూడా మనం ఎదుర్కొని దీని మీద జయం సాధిస్తామని మన అందరికీ పూర్తిగా నమ్మకం. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏపీ పోలీస్, అవర్ అపీల్ ఈస్ ఈ విధంగా మనం ముందుగా తీసుకెళ్ళాలి. ఐఎమ్ షూర్ దట్ కొన్ని రోజులే, ఇన్ ఫ్యూ డేస్ వీ విల్ బీ ఏబుల్ టు ఓవర్కమ్ దిస్ ఛాలెంజ్ బిఫోర్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. ఈ కర్ఫ్యూ అండ్ లాక్డౌన్ ఏ విధంగా పాటిస్తున్నారని మనం ఇందాక చూసి వచ్చినాము. ఐ మస్ట్ అప్రిషియేట్